మెదక్ జిల్లా రామణంపేట పట్టణంలో బీజేపీ మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సభకు అధ్యక్షత జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ డాక్టర్ మల్లారెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని పలు సమస్యల పరిష్కారం కోసకు తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి నుండి బలపడడానికి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. మెదక్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, బీజేపీ నాయకులు పోచమల్ల శ్రీనివాస్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏవైతున్నాయో, ప్రజా సమస్యల మీద, అదేవిధంగా కేసీఆర్ వైఫల్యాల మీద మరి ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి మరి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరి ప్రజలందరికీ తెలియజేస్తూ మరి కేసీఆర్ వైఫల్యాలు, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రతి గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళి మరి ఏదైతే నిరంకుశ నిజాం నిరంకుశ పాలనను మరొకసారి ఈ కేసీఆర్ వంశం ఏదైతే చూపిస్తున్నారో వారికి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో పలు కీలక అంశాలు తీసుకున్నాం, తీసుకోబోతున్నాం. మరి రాబోయే రోజుల్లో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రెండు పూర్తి స్థాయి అసెంబ్లీలు, నాలుగు పార్ట్ అసెంబ్లీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా బీజేపీ జెండా ఎగరవేయడానికి మరి చాలా కీలకమైనటువంటి అంశాలు తీసుకున్నాం. అదే దశలో అందరం కూడా పయనిస్తున్నాం. మరి ఈరోజు ఈ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి రామాయణపేట వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.